వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. ప్రతి ఒక్కరూ శానిటైజర్ రాయండి, మాస్క్ తప్పనిసరిగా ధరించండి, సామాజిక దూరం పాటించండి. అన్నిటికన్నా ముందు అందరూ ధైర్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దిశగా వెళ్తున్న కొత్త వలస మండలానికి చెందిన ఎఫ్బీసీ క్లబ్ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండల సమీపంలో ఉన్న హై స్కూల్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్ది ప్రజలకు ఉపయోగపడేలా చేసిన ఎఫ్బీసీ క్లబ్ సభ్యులు. తెల్లవారుజామున లేస్తే చాలు, వాకింగ్ రోడ్డు మీద తప్ప వేరే మార్గం లేదని, ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ని తయారు చేశామని ఎఫ్బీసీ క్లబ్ సభ్యులు అన్నారు. అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ చుట్టూ ప్రజలు రిలాక్స్ అవ్వడానికి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేశామని కూడా అన్నారు. ముందు గ్రౌండ్ని మరింత చక్కగా తీర్చిదిద్ది ఎంతో నీట్గా చేస్తామని అన్నారు. దీనికి పంచాయతీ సపోర్ట్ కూడా ఉండాలని కోరారు. అదేవిధంగా సిమెంట్ బల్లలకు ఆర్థిక సహాయం అందించిన వారు కొల్లి కృష్ణమూర్తి, 8వ వార్డు మెంబర్ గోప్శెట్టి శ్రీను, ఎఫ్బీసీ క్లబ్ మెంబర్స్ శ్రీనివాసరాజులు, సోమేశ్వరరావు, సాయి చందన ప్రసాద్, పెదిరెడ్ల సూరిబాబు, లాయర్ మహేంద్ర, లాయర్ గిరి, శారదా రవి, తాతారావు ఆర్థిక సహాయం అందించానన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమంలో వీళ్లతో పాటు పాల్గొన్నవారు పంతులు గారు, లహరి స్టూడియో దత్తు, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలిసిన విషయమే, ఇక్కడ చాలామంది యువకులందరూ కూడా మన ఊర్లోనే, మనబడిలోనే, మన హై స్కూల్లోనే చదివిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ కొన్నాళ్ళ పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఇదే హై స్కూల్ గ్రౌండ్ నిరుపయోగంగా ఉండేది. దీని దగ్గర రావడానికే చాలా ఇబ్బంది పడేవాళ్ళని, కానీ ఇది నిరుపయోగంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరం కలిసి ఈ గ్రౌండ్ని ఎలాగైనా బాగు చేయాలి, క్రీడా రంగంలో అభివృద్ధి చెందాలి, అలాగే ఒక వాకింగ్ ట్రాక్ వేయాలి, అలాగే కూర్చోడానికి ఒక మంచి సౌరదమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మరి వాకింగ్ ట్రాక్తో పాటు కూర్చునే బల్లలు కూడా అందరం కూడా ఓన్గా మా ఓన్ ఫండ్స్తో డెవలప్ చేయాలని ఆలోచన చేసాం. మరి చాలాసార్లు గవర్నమెంట్ గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళాం, కానీ ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన లేదు. బౌండరీ వాల్ కూడా కట్టాలని చెప్పాం, దానికి కూడా స్పందన లేదు. అలాగే ఇక్కడ మరి షటిల్ కోర్టు కూడా మాకు లీజ్కి ఇస్తే ఇది కోర్టుని ఇదే హై స్కూల్ గ్రౌండ్లో కోర్టు కూడా ఏర్పాటు చేద్దాం, షటిల్ కోర్టు అని కూడా ఆలోచన చేస్తున్నాం. దాని సందర్భంగా మరి మాలో మేము వేసుకున్న విరాళాలని కలెక్ట్ చేసి అందరం కూడా ఒక ఆలోచన ప్రకారంగా చేయాలని ఒక ఆలోచన. అలాగే కొత్త వలస గ్రామ పంచాయతీ విషయం చేసినట్లయితే మరి చుట్టూ వాళ్ళు లైట్లు వేయవలసిన బాధ్యత గ్రామ పంచాయతీదే. ఇది అలాగే ఈ గ్రౌండ్కి ఆనుగుణ ఉన్న ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్లు కూడా కానీ ప్రభుత్వానికి విన్నపించేది ఏంటంటే మాతో పాటు సహకరించండి. మీరు ఇచ్చేటువంటి ఫండ్ ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగానే ఖర్చు పెట్టి దానికి పూర్తి బాధ్యత వహిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. అలాగే హై స్కూల్ హెడ్మాస్టర్ గారికి కూడా మాట్లాడాం, ఎందుకంటే ఈ హై స్కూల్ గ్రౌండ్ అసలు ఎన్ని ఎకరాల్లో ఉంది, దీని బౌండరీ ఏంటి, దీని పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలని కూడా వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు పైకా భవన్ కూడా ఈ గ్రామాభివృద్ధి కమిటీలో ఆ పైకా భవన్ కూడా తీసుకొని అక్కడే మెటీరియల్ పెట్టి చుట్టూ ఫెన్సింగ్, ఎటువంటి గేదెలు రాకుండా, అలాగే లారీలు పెట్టకుండా, అలాగే మలమూత్ర విసర్జనలు జరగకుండా ఉండేటట్టు కూడా దీనికి ప్లాన్ చేయాలని ఒక ఆలోచన ఉంది. అలాగే రెడీమేడ్ టాయిలెట్స్ కూడా అవసరం అనుకుంటే ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ అందరికీ కూడా ప్రజల సహకారం అవసరం, అలాగే ప్రభుత్వ సహకారం అవసరం, అలాగే విరాళం ఇచ్చే దాతల పేర్లు కూడా వాటి మీద రాయించి ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు మనం ట్రాన్స్పరెంట్గా ప్రజలకు సమాధానం చెప్పాలి, అలాగే విరాళం ఇచ్చిన దాతలకు కూడా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరం కలిసికట్టుగా ఈ గ్రౌండ్ని బాగు చేయాలని ఉద్దేశంతో ముందుకు వచ్చామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి ఎఫ్డీపీ న్యూస్.